మీరు ఏదైతే కోరుకున్నారో మేము చేసిన పాపాలు తీయండి బయటికి తవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దమ్ముండే మామె చర్యలు చేపట్టమన్నారు నిజం నిలకడగా తేలుతుంది కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీ ఒక్కొక్క పాపం ఆధారంతో సహా ఏ ఎవరికి ఇవ్వాలో మీరు పెద్దానికి సిబిఐని కోరుతున్నారు దీని అందుకే సిబిఐకి ఇస్తున్నాం త్వరలోనే సిబిఐ తప్పకుండా మీ అందరి దగ్గరికి వచ్చి ఐటీ మినిస్టర్ గారు అప్పుడు ఎవరున్నారో ఫైబర్ నెట్ ఎవరు చూశారో ఈ టెండర్లు ఎవరు పిలిచారో దీనిందరూ కూడా అన్ని తప్పకుండా మీ అందరి దగ్గరికి అలాగే చంద్రన్న సంక్రాంతిలో రంజాన్ తోఫాలో క్రిస్మస్ కానుకలో నెయ్యి ఎవరు సప్లై చేశారో మజ్జిగ ఎవరు సప్లై చేశారో కందిపప్పు ఎవరు సప్లై చేశారో ఉప్పు పప్పు ఎవరు సప్లై చేశారో మీ అందరి దగ్గరికి సిబిఐ త్వరలో రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా అన్ని లెక్కలు సరి చేసుకుని జాగ్రత్త రెడీగా ఉండమని చెప్పని చంద్రబాబు గారి మొత్తం అలా వంది మాగలికి ఎవరైతే దీంట్లో ఆమ్యామ్యాలు స్వీకరించారో అందరికీ కూడా జాగ్రత్త పడండి వస్తున్నారు తొందరలో బాబాయిలు ఢిల్లీ నుంచి అని చెప్పి మీ అందరికి అది మీరు కోరుకున్నట్టుగా మేమేసింది కక్షాదింపుతో కాదు మీరు కోరుకుని దమ్ముంటే దమ్ముంటే అన్నారు దమ్ముని చూపిస్తాకి మీరు ఏదైతే కోరుకున్నారో మేము చేసిన పాపాలు తీయండి బయటికి తవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దమ్ముంటే మామె చర్యలు చేపట్టమన్నారు నిజం నిలకడగా తేలుతుంది కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీ ఒక్కొక్క పాపం ఆధారంతో సహా ఏ ఎవరికి ఇవ్వాలో మీరు పెద్దానికి సిబిఐని కోరుతున్నారు దీని అందుకే సిబిఐకి ఇస్తున్నాం త్వరలోనే సిబిఐ తప్పకుండా మీ అందరి దగ్గరికి వచ్చి ఐటీ మినిస్టర్ గారు అప్పుడు ఎవరున్నారో ఫైబర్ నెట్ ఎవరు చూశారో ఈ టెండర్లు ఎవరు పిలిచారో దీనిందరూ కూడా అన్ని తప్పకుండా మీ అందరి దగ్గరికి అలాగే చంద్రన్న సంక్రాంతిలో రంజాన్ తోఫాలో క్రిస్మస్ కానుకలో నెయ్యి ఎవరు సప్లై చేశారో మజ్జిగ ఎవరు సప్లై చేశారో కందిపప్పు ఎవరు సప్లై చేశారో ఉప్పు పప్పు ఎవరు సప్లై చేశారో మీ అందరి దగ్గరికి సిబిఐ త్వరలో రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా అన్ని లెక్కలు సరి చేసుకుని జాగ్రత్త రెడీగా ఉండమని చెప్పని చంద్రబాబు గారి మొత్తం అలా వంది మాగలికి ఎవరైతే దీంట్లో ఆమ్యామ్యాలు స్వీకరించారో అందరికీ కూడా జాగ్రత్త పడండి వస్తున్నారు తొందరలో బాబాయిలు ఢిల్లీ నుంచి అని చెప్పి మీ అందరికి అది మీరు కోరుకున్నట్టుగా మేమేసింది కక్షాదింపుతో కాదు మీరు కోరుకుని దమ్ముంటే మీరు ఏదైతే కోరుకున్నారో మేము చేసిన పాపాలు తీయండి బయటికి తవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దమ్ముండే మామె చర్యలు చేపట్టమన్నారు నిజం నిలకడగా తేలుతుంది కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీ ఒక్కొక్క పాపం ఆధారంతో సహా ఏ ఎవరికి ఇవ్వాలో మీరు పెద్దానికి సిబిఐని కోరుతున్నారు దీని అందుకే సిబిఐకి ఇస్తున్నాం త్వరలోనే సిబిఐ తప్పకుండా మీ అందరి దగ్గరికి వచ్చి ఐటీ మినిస్టర్ గారు అప్పుడు ఎవరున్నారో ఫైబర్ నెట్ ఎవరు చూశారో ఈ టెండర్లు ఎవరు పిలిచారో దీనిందరూ కూడా అన్ని తప్పకుండా మీ అందరి దగ్గరికి అలాగే చంద్రన్న సంక్రాంతిలో రంజాన్ తోఫాలో క్రిస్మస్ కానుకలో నెయ్యి ఎవరు సప్లై చేశారో మజ్జిగ ఎవరు సప్లై చేశారో కందిపప్పు ఎవరు సప్లై చేశారో ఉప్పు పప్పు ఎవరు సప్లై చేశారో మీ అందరి దగ్గరికి సిబిఐ త్వరలో రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా అన్ని లెక్కలు సరి చేసుకుని జాగ్రత్త రెడీగా ఉండమని చెప్పని చంద్రబాబు గారి మొత్తం అలా వంది మాగలికి ఎవరైతే దీంట్లో ఆమ్యామ్యాలు స్వీకరించారో అందరికీ కూడా జాగ్రత్త పడండి వస్తున్నారు తొందరలో బాబాయిలు ఢిల్లీ నుంచి అని చెప్పి మీ అందరికి అది మీరు కోరుకున్నట్టుగా మేమేసింది కక్షాదింపుతో కాదు మీరు కోరుకుని దమ్ముంటే అన్నారు దమ్ముని చూపిస్తాకి మీరు ఏదైతే కోరుకున్నారో మేము చేసిన పాపాలు తీయండి బయటికి తవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దమ్ముండే మామె చర్యలు చేపట్టమన్నారు నిజం నిలకడగా తేలుతుంది కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీ ఒక్కొక్క పాపం ఆధారంతో సహా ఏ ఎవరికి ఇవ్వాలో మీరు పెద్దానికి సిబిఐని కోరుతున్నారు దీని అందుకే సిబిఐకి ఇస్తున్నాం త్వరలోనే సిబిఐ తప్పకుండా మీ అందరి దగ్గరికి వచ్చి ఐటీ మినిస్టర్ గారు అప్పుడు ఎవరున్నారో ఫైబర్ నెట్ ఎవరు చూశారో ఈ టెండర్లు ఎవరు పిలిచారో దీనిందరూ కూడా అన్ని తప్పకుండా మీ అందరి దగ్గరికి అలాగే చంద్రన్న సంక్రాంతిలో రంజాన్ తోఫాలో క్రిస్మస్ కానుకలో నెయ్యి ఎవరు సప్లై చేశారో మజ్జిగ ఎవరు సప్లై చేశారో కందిపప్పు ఎవరు సప్లై చేశారో ఉప్పు పప్పు ఎవరు సప్లై చేశారో మీ అందరి దగ్గరికి సిబిఐ త్వరలో రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా అన్ని లెక్కలు సరి చేసుకుని జాగ్రత్త రెడీగా ఉండమని చెప్పని చంద్రబాబు గారి మొత్తం అలా వంది మాగలికి ఎవరైతే దీంట్లో ఆమ్యామ్యాలు స్వీకరించారో అందరికీ కూడా జాగ్రత్త పడండి వస్తున్నారు తొందరలో బాబాయిలు ఢిల్లీ నుంచి అని చెప్పి మీ అందరికి అది మీరు కోరుకున్నట్టుగా మేమేసింది కక్షాదింపుతో కాదు మీరు కోరుకుని దమ్ముంటే అన్నారు దమ్ముని చూపిస్తాకి